హలో, నేను మీ సిఎస్ రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్కోరు ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంది 2024 ఎన్నికల్లో? జగన్మోహన్ రెడ్డి మాత్రం వైనాట్ 175 అంటున్నారు, కానీ అంత సీన్ లేదని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఇంతకు అసలు ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఒక అంచనా, ఒక చర్చ అయితే జరుగుతుంది. దాని ప్రకారం మనం కనుక చూస్తే కనుక వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 50 స్థానాలు కూడా దక్కుతాయా దక్కవా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. దీని అంతటికి కారణం అతి విశ్వాసం కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోబోతుంది అని చెప్పి ఇప్పుడు సర్వేల అంచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు ఆగవని ప్రజలు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలనే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారు. సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు ఇస్తే ఆపేస్తారు అనేది ఆయన ప్రధానమైనటువంటి స్లోగన్, కానీ అది ప్రజలు వినేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను అమలు చేశారు, కాకపోతే సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు వస్తు రూపంలో వాళ్ళకి లబ్ధి చేకూర్చారు. జగన్మోహన్ రెడ్డి ఏమో డైరెక్ట్గా నగదు రూపంలో లబ్ధి చేకూరుస్తున్నారు. అంటే సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వం వచ్చినా ఆపదు అనేది ప్రజలకు చాలా స్పష్టత ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా కానీ సంక్షేమ పథకాలు ఆగవు, పైగా మెరుగైనటువంటి విధంగా ఆ సంక్షేమాన్ని అందజేస్తారని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే అతి విశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సంక్షేమ పథకాలు నవరత్నాలని నమ్ముకొని ఓట్లు వేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ బోల్తా పడుతున్నారనేది సర్వేల యొక్క సారాంశం. ఇంకా పరిశ్రమలు రాలేదు అనే సంగతి అందరికీ తెలుసు. ఉపాధి కల్పించలేకపోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి మీద ప్రధానంగా ఉన్నటువంటి అసంతృప్తి. ఆయన చెప్పిన విధంగా ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, అలాగే డిఎస్సి ప్రకటించలేకపోయారు. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్నాయి. పరిశ్రమలు ఉన్నవి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని 50 లోపల ఆపేసేటువంటి అవకాశం ఉంది. 50 స్థానాల లోపల ఆయన ఆగుతారు అని చెప్పి అంచనా వేస్తున్నాయి సంస్థలు. ఇక జగన్ సర్కార్ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం పైన అసహనం. వాస్తవంగా ప్రజలు అధికారం ఇచ్చేది ఎందుకు అని అంటే వాళ్ళకు భద్రత కల్పిస్తారు, రక్షణ కల్పిస్తారు, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది, ఉపాధి కల్పిస్తూ ఉంది, అలాగే మనోధైర్యాన్ని కల్పిస్తుంది. ఇలాంటివి అన్నీ కూడా భావిస్తుంటారు ప్రజలు. సమాజం అసహనానికి వెళ్లకుండా స్వేచ్ఛగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉండేటువంటి లీడర్ని అరెస్ట్ చేస్తూ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు అనేది ప్రజల్లో ఉన్నటువంటి అసహనం. అంతేకాదు కేవలం నాయకుల్ని కాదు, సామాన్య పౌరుల్ని కూడా సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఏమైనా వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెడితే అర్ధరాత్రి వేళ పోలీసులు వచ్చి తలుపు తట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివి చూసిన తర్వాత ప్రజల్లో ఒక అసహనం పెరిగిపోయింది అనేది కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో వైసీపీ నాయకులు కూడా ప్రభుత్వమే కాదు, జగన్మోహన్ రెడ్డే కాదు, ప్రభుత్వంలో ఉండేటువంటి వైసీపీ నాయకులు అరెస్ట్ చేశారు, వేధించారు ప్రజల్ని అనేటువంటి ఒక ఒపీనియన్ బాగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఏకపక్ష విధానాలకు ఓటు పడవని తెలంగాణలో రుజువైంది. సో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ని ఓడించడానికి, అధికారం నుంచి దింపడానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు, ప్లస్ ఆయన డిక్టేటర్షిప్, ఆయన ప్రగతిపన్నే కనిపెట్టుకుని ఉండటం, బయటికి రాకపోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి కూడా వస్తుంది. ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు గత ఐదు సంవత్సరాల్లో. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి బస్సులో వస్తూ ఉన్నారు, అంతకు మించి గతంలో ప్రజల మధ్యకు ఎప్పుడు రాలేదు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు, అవి ఆయన కొంప ముచ్చబోతున్నాయి అనేది చెప్తూ ఉన్నాయి కొన్ని సర్వే సంస్థలు. సో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కాదు, తన వ్యక్తిగత ప్రతిష్టని, తన చరిష్మని చూసి ఓట్లేస్తారని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలే చర్చించుకుంటున్నటువంటి ఒక ఘట్టం ఇప్పుడు మనకి కనిపిస్తుంది ప్రజల్లో. ఈసారి ఓడిస్తే కానీ జగన్ అహం తగ్గదు అనేటువంటి ఒక కసి ప్రజల్లో ఉంది అనేది కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టోటల్గా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన కనుక మనం చూస్తే
ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయం ఏదంటే ప్రజావేదికను కూల్చివేయటం. 9 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజావేదికను ఆయన కూల్చివేశారు. ఆ తర్వాత ఆక్రమణలన్నింటినీ కూడా తొలగిస్తానని చెప్పి ప్రామిస్ చేశారు ప్రజలకి. 9 కోట్లు పోతే పోయినాయి, నిజంగానే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదో కొత్తదనాన్ని తీసుకురాబోతున్నారని చెప్పి భావించారు. కానీ ఆ ప్రజావేదికను కూల్చివేసిన తర్వాత కరకట్ట మీద ఉండేటువంటి ఒక్క ఆక్రమణను కూడా కదిలించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నుంచి ఆయన వైఫల్యాలు కంటిన్యూ అవుతూ వచ్చాయి. సిపిఎస్ రద్దుకు సంబంధించి ఉద్యోగులు తిరగబడ్డారు. తిరగబడినటువంటి ఆ ఘట్టాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో పోలీసులకి డైరెక్షన్ ఇచ్చారు. దాంతో పోలీసులు ఎంటర్ అయ్యి అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వ ఉద్యోగుల నోళ్లను దాదాపుగా ముయించారు. అంతేకాదు వాళ్ళని చీల్చి చెండాడేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆ తర్వాత ఆయన ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు కానీ, కొల్లు రవీంద్రని కానీ, జేసీ బ్రదర్స్ను కానీ, ఇలా చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే, దూలిపాడ నరేంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే మాజీలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో ఒక కేసు బనాయించి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి చివరికి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించేంత వరకు తన కక్ష సాధింపు చర్యలు కనిపించాయి మనకి జగన్మోహన్ రెడ్డి రూపంలో. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన పరిపాలన కోరుకోవడం లేదు అనేది తాజాగా సర్వేలు చెప్తున్నటువంటి మాట. దాదాపు 12 జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి సర్వేల్లో 10 సంస్థలు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి స్కోరు 50 కంటే తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు వస్తూ ఉన్నాయి. అంటే దీని అంతరికి కారణం జగన్మోహన్ రెడ్డి ఈగో, అలాగే ఓవర్ యాక్షన్, ఏకపక్ష నిర్ణయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. పైగా లిక్కర్ స్కాము, శాండ్ స్కాము, మైనింగ్ స్కాము, అలాగే భూములను కొల్లగొట్టడం, భూ కబ్జాలు, అలాగే విశాఖ రాజధాని అంటూ అక్కడ దందాలు, ఇవన్నీ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని 50 స్థానాలకు లోపుగానే కుదించబోతున్నాయి అని చెప్పి సర్వే అంచనాలు వేస్తున్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి స్కోర్ 50 కంటే తక్కువ ఉంటుందా, 50 కంటే పెరిగే అవకాశం ఉందా అనే దాని మీద మీ అభిప్రాయాలను మీరు కూడా తెలియజేయచ్చు. సో జగన్మోహన్ రెడ్డికి 2 సంవత్సరాల క్రితమే అందుకున్నారు ఆయన దాదాపు 80 మంది ఎమ్మెల్యేలను మార్చేశారు. ఆయన ప్రభుత్వం మీద ఆయన గనక కాన్ఫిడెంట్ ఉంటే అసలు 80 మందిని మార్చాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు భాగస్వాములు, కానీ జగన్మోహన్ రెడ్డి తన గ్రాఫ్ బాగుంది, 80% అబో తన గ్రాఫ్ ఉందని చెప్పి భావించారు. గ్రాఫ్ బాగలేంది ఎమ్మెల్యేదే, ఎమ్మెల్యేలదే అని చెప్పి ఆయన గ్రాఫ్ను చూపిస్తూ ఐపాక్ను నమ్ముకొని ఐపాక్ ఇచ్చేటువంటి సర్వేలు, ఐపాక్ ఇచ్చేటువంటి రాజకీయ వ్యూహాలని అమలు చేస్తూ ఆయన ఇప్పుడు 80 మంది ఎమ్మెల్యేలను మార్చేశారు అని అంటే ఆయన ప్రభుత్వం మీద ఆయనకే నమ్మకం లేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సీన్ కట్ చేస్తే 50 స్థానాలకు లోపుగానే ప్రస్తుతం ప్రజల 3 ఉంది అని సర్వేలు చెప్తున్నాయి. సో 50 స్థానాలకు లోపలే పరిమితం అవుతారా జగన్మోహన్ రెడ్డి, లేదంటే అంతకంటే మించే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కూడా మీ స్కోర్ని కామెంట్ రూపంలో చూపించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.